కు స్వాగతం. వరంగల్ అర్బన్ జిల్లా అన్మకొండలోని రామ్ నగర్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో నమ్మించి ఆరతి అనే అమ్మాయిని గొంతు కోసి హత్య చేసిన సాయం అనంతరం పోలీసులకు లొంగిపోయిన నిందితుడు. సూర్యాపేట జిల్లా మున్గాల మండలం మదవరం గ్రామంలో సర్పంచ్ నంద్యాల విజయలక్ష్మి శ్యామ్ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వసంత, ఉప సర్పంచ్ జానకమ్మ, ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మున్గాల మండలం మదవరం గ్రామం, అది సీఎం కేసీఆర్ గారు రెండోసారి పల్లె ప్రగతి కార్యక్రమాలు 2 తారీఖు నుంచి పెట్టారు కాబట్టి అప్పటి నుంచి మేము అన్ని పనులు ఏమేమి పెండింగ్లో ఉన్నాయి అన్నీ చెక్ చేసుకుని అన్నీ చేయడానికి ముందుకు వచ్చినాము. అందరు అంగీకారం తీసుకొని ఏ పనులు పెండింగ్లో ఉన్నాయో అవన్నీ చేయడానికి రాసుకుని అన్ని మీటింగ్ ద్వారా చేశాను. మరి ఆదర్శ గ్రామం లాగా అన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి గ్రామ ప్రజలందరూ ముందుకు వస్తున్నారు. మద్యపానాన్ని కూడా నిషేధించాము. ప్రతిదీ రోడ్లు ఊడిపించడం, చెత్త చెదారం లేకుండా పిచ్చి మొక్కలు తెప్పించాము. ఇలా ముగ్గురు గుంటలు తీపించడానికి ముగ్గు పోస్తున్నాము. ఉన్నత కార్యదర్శి అండి, నా పేరు ముక్కపాటి వసంత. 31 తారీఖున గ్రామ సభ పాదయాత్ర చేయడం జరుగుతుంది. పాదయాత్ర చేసుకొని సమస్యలు గుర్తుంచుకొని 1వ తారీఖున గ్రామ సభ పెట్టబడింది. గ్రామ సమస్యలన్నీ చదివి వినిపించి సమస్యలన్నీ వినిపించడం జరిగిందండి. జరిగిన తర్వాత మేము చేసిన వర్కులండి, మురికాల్లో పారిశుద్ధం చేశాము, బజార్లో అన్ని వీధులు ఊడటం జరిగింది, పెంట దిబ్బలు తీయటం జరిగిందండి, నోటీసులు ఇవ్వటం జరిగింది, జిఎంఆర్ వర్క్ చేయడం జరిగిందండి. జిఎంఆర్లు కూడా ఇటు అటు శుభ్రం చేశాము. పారిశుద్ధ్యము ఉన్న రోడ్లు వీధులు అన్నీ కూడా కంప చెట్లు తొలగించడం జరిగిందండి. జేసీపీలు పెట్టి కాలేయటం, శ్మశాన వాటిక మాది 50% అయినది. దానికి బాధ కూడా చేయడం జరిగిందండి. 32 ప్రణాళికలు కూడా దాన్ని మేము రోడ్డుగా మంచిగా చేసుకున్నాము. మా చెత్త చెదారం ఉన్న చోట్ల డంపింగ్ మొత్తము ట్రాక్టర్లకు ఎత్తించడం జరుగుతుందండి. ప్రతి రోజున మురికి కాలువలు బ్రీచింగ్ చదువుకోవటం, ఎక్కడెక్కడ సమస్యలన్నీ చాలా వరకు అంటే 90% అయిపోయిందండి. ఇంకొక 3% అట్లా మిగిలింది. రేపు మార్నింగ్ కూడా చేయడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా వల్లభాపుర గ్రామంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించి గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఈ కార్యక్రమంలో సైదులు గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి, లక్ష్మయ్య, కార్యదర్శి అరుణ, లక్ష్మయ్య, కృష్ణ, సూర్యాపేట జూనియర్ కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మేము ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరంలో భాగంగా చిమేముల మండలం వల్లభాపురం గ్రామ పంచాయతీకి 50 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో 6వ తారీఖు నాడు ఈ గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. అదే సమయంలో అప్పట కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ప్రోగ్రాం ఈ పల్లె ప్రగతి ప్రోగ్రాంలో మా విద్యార్థులు కూడా పాలు పంచుకోవడానికి భాగస్వాములు కావటం మా అదృష్టం. ఈ దీనిలో భాగంగా మేము 7 రోజుల పాటు ఈ గ్రామంలో ఈ శీతాకాల శిబిరాన్ని నిర్వహించడానికి అమ్మాయిలు, అబ్బాయిలు, నా వాలంటీర్లు అందరూ కలిసి మొదటి రోజు ఈ యొక్క గ్రామంలో అప్పట ఈ శ్రమదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రోడ్లను శుభ్రం చేయడం జరిగింది. 2వ రోజు ఈ గ్రామం లోపల మన యొక్క అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఆ చెత్తా చెదారాన్ని తీసివేసి దాన్ని శుభ్రపరచడం జరిగింది. 3వ రోజు నాడు ఈ గ్రామంలో మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకం ప్రోగ్రాం ఏదైతే ఉందో ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధం అనేటువంటిది ఈ యొక్క నిర్మూలించడం కోసం నా విద్యార్థులు ఇంటింటిని తట్టి ఆ ఇంటి లోపల ఉన్నటువంటి ప్రతి తల్లితోని ఈ యొక్క ప్లాస్టిక్ వలన కలిగేటువంటి అనర్థాలు, వాటి వల్ల కలిగేటువంటి నష్టాలను వివరిస్తూ ప్రజల్లో ఒక ర్యాలీ ద్వారా ఇంటింటికి తిరిగి వాళ్ళలో అవగాహన కల్పించడం జరిగింది. 3వ రోజు 4వ రోజు నాడు మురుగు కాలువలను శుభ్రం చేయించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఈ గ్రామం లోపల ప్రతి ఇంటి లోపల మరి అంతకుముందు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో దాని ప్రకారము ఈ యొక్క కుటుంబ సర్వేని నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపటి కార్యక్రమంలో భాగంగా మా విద్యార్థులు టీచ్ వన్ అనేటువంటి కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులు అనేటువంటి వారికి విద్యా అక్షరాభ్యాసం నేర్పించడానికి కంకణం కట్టుకోవడం జరిగింది. ఇక ఆదివారం నాడు మేము ఈ యొక్క గ్రామంలో చివరిగా
ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మేము వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది సార్. థ్యాంక్ యూ. ఎన్ఎస్ఎస్ క్యాంపు మా గ్రామానికి రావడం చాలా మంచి పద్ధతి అని భావిస్తున్నాం. గట్టిగా మాట్లాడాలి ఇంకా మంచి పద్ధతి అని భావిస్తున్నాం. పిల్లలు కూడా చాలా చురుగ్గా పనిలో పాల్గొంటారు. ఏ పని చెప్పినా చక్కగా చేస్తారు. నిన్న మొన్న మొత్తం పనులు చేసిరు, వీధులు ఊడ్చిరు, కవర్లు మొత్తం కలెక్ట్ చేసిరు. ప్రతి పని చెప్పిన పనిని మాత్రం కంపల్సరీగా వాళ్ళు నిర్వహిస్తారు. వాళ్ళ బాధ్యతగా వాళ్ళు నిర్వహిస్తారు. మా బాధ్యతలు కూడా మేము, మాకు పట్టే పనులు, మాకు మనుషులు తోటి వేరే పనులు, మేము చేయించుకునే పనులు కూడా మేము మొత్తం చేస్తున్నాం. గ్రామాన్ని 99% మొత్తం పరిశుభ్రంగా ఉంచుకున్నాం. గుడ్ మార్నింగ్ అందరికీ. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మేము మాకు 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు పల్లె ప్రగతి 2వ విడత కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము మొదటి రోజు గ్రామ సభ ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ డే పాదయాత్ర, ఆ రోజే పాదయాత్ర చేసుకొని కొన్ని పనులను గుర్తించాం. మొదట 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో మిగిలిపోయిన పనులను మనం మళ్ళీ సెకండ్ టైం గుర్తించి ఆ కార్యక్రమాలన్నీ మేము స్టార్ట్ చేసాము. మొదటి రోజు పాదయాత్ర జరిగిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మేము గుర్తించిన పనులన్నీ ఒక్కొక్కటి రోజు చొప్పున స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కూడా మేము మృక్కలలో పొడిక తీయడం, వీధులు శుభ్ర చేయడం, చెత్త చెదరంతా తీయించడం, ప్లస్ ఇంకోటి మా వల్లభాపురం గ్రామానికి ఎక్స్ట్రా ఏంటంటే ఎన్ఎస్ఎస్ క్యాంపు పడడం కూడా మాకు చాలా సంతోషం ఉంది. ఈ పిల్లల ద్వారా కూడా మేము ప్రజల్లోకి ప్లాస్టిక్ వాడక నిషేధం, దానికి సంబంధించిన చైతన్యాన్ని, ప్లస్ ఇల్లిటరసీ సర్వే చదువుకునే వాళ్ళు ఎంతోమంది, వాళ్ళకి చదువు చెప్పే కార్యక్రమం కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా అది స్టార్ట్ చేయలేదు, రేపు చేస్తాం. నిరక్షరాస్యుల సర్వే కూడా పూర్తయిపోయింది మా దగ్గర. ఇంకా మాకు జగన్నాయక్ తండ వల్లభాపురం 2 ఉన్నాయి. ఇక్కడ దాదాపు 99% పారిశుద్ధ పనులు అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే జగన్నాయక తండలో వర్క్ జరుగుతుంది. దీనిలో ఇంకా డంపింగ్ యార్డ్ కూడా మా దగ్గర నిర్మాణం స్టార్ట్ అయిందండి. నర్సరీది కూడా స్టార్ట్ చేసినాం. నర్సరీ ఆల్రెడీ మట్టి జల్లడ జల్లుతున్నారు. డంపింగ్ యార్డ్ కూడా నిర్మాణం అవుతూనే ఉంది. రేపు శ్మశాన వాటిక ఆల్రెడీ ఉంది, అది కూడా ప్రాసెస్లోనే ఉంది. ఇంకా ఇంటింటి ప్లాస్టిక్ సేకరణ కూడా జరిగింది మా దగ్గర. నిరక్షరాస్యుల సర్వే కూడా పూర్తయిపోయింది. ఇంకా మ్యాజిక్ సోప్ ఫిట్లు కూడా సర్వే కంప్లీట్ అయిపోయింది. మ్యాజిక్ సోప్ ఫిట్స్ దాదాపు 80% ఉన్నాయి మా దగ్గర. ఇంకా 20% లేనివి మేము సర్వే చేసాము, అయిపోయింది. ఇంకా రేపటి నుంచి అది కూడా గ్రామ పంచాయతీ తరఫున మ్యాజిక్ సోప్ ఫిట్లు కూడా కట్టేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇంకా మిగిలిపోయిన పనులు కూడా ఈ 2 డేస్లో కంప్లీట్ చేస్తున్నాము. నిరంతర సమాచారానికై చూస్తూనే ఉండండి టీవీ2 తెలంగాణ. నిరుపేదలకు నిలువెత్తు సాక్ష్యం.